అండ్ కమింగ్ టు ప్రజలందరూ కూడా మనమందరం కూడా అనుకునే విధంగా అదిగనా లేకపోతే చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల వల్లనో ఇంకోటో దానివల్లనో వేసినారు అని ఒక భావన కూడా అందరిలోనూ ఉంది. ఇది కానీ ఆయన ఈ హామీలు నెరవేర్చడం లేదు. ముఖ్యంగా అమ్మఒడిని కావచ్చు, ఇలాంటివి తీసేసి అవన్నీ తీసేస్తున్నాడు అని చెప్పేసి బేసిక్గా వి కాంట్ ఎక్స్పెక్ట్. అద్భుతాలన్నీ అప్పుడే జరుగుతాయని కూడా మనం అనుకోకూడదు. వి హ్యావ్ టు గివ్ దెమ్ టైమ్. ఈ ఏ రెండు వరకు కూడా టైం ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళు సంపద సృష్టించి కదా తర్వాత ఇస్తామనేది. ముందైతే ఇస్తామనేం లేదు, సంపద సృష్టించడానికన్నా మనకు టైం ఇవ్వాలి కదా. సో ఆ సంపద సృష్టించిన తర్వాత మనం వాళ్ళు ఏ మాటకు వరకు నిలబెడతారు, ఏ విధంగా వాటిని ఇది చేస్తారు అనేదాన్ని మనం మాట్లాడుకోవచ్చు. అంతకుముందు మీ దృష్టికి తీసుకొని రావాల్సినది ఇసుక ప్రభుత్వం ఒక విధానం. అంటే నేను మొదటి నుంచి కూడా ప్రభుత్వం అనేది గవర్నమెంట్ అనేది అడ్మినిస్ట్రేషన్ చేయాలి కానీ వ్యాపారాలు చేయకూడదు అనేది. దాంట్లో రెండు బిగ్ మిస్టేక్స్ వచ్చి ఒకటి ఇసుక మందు, ఆ రెండు వ్యాపారాలు గవర్నమెంట్ చేయాల్సిన వ్యాపారాలు కాదు, అది థర్డ్ పార్టీ చేయాల్సిన వ్యాపారాలు మనం అడ్మినిస్ట్రేషన్ చేయాలి. దానివల్లనే మొత్తం చెడంత మూట కట్టుకున్నామనే ఒక అపవాదం ఉంది. స్టిల్ ఈ గవర్నమెంట్ కూడా అదే కంటిన్యూ చేస్తుంది. వాళ్ళు ఏదైతే మారుస్తామన్నారో వాటిని మార్చకుండా తిరిగి అదే కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఇట్స్ వాళ్ళ ఇది. ఇసుక అనేది ఉచితమన్నారు, అదే విధంగా దొరుకుతుంది మనందరికీ తెలిసింది. బట్ మేబీ ప్రజల చేత ఎన్నుకోబడి ఉంటే వీ హ్యావ్ టు గివ్ టైం ఫర్ దెమ్. వాళ్ళకు కూడా టైం ఇచ్చి దాని మీద ఏ విధంగా రియాక్ట్ అవుతారు, ఏ విధంగా చేస్తారు, చేయకపోతే ఒక ప్లాట్ఫామ్స్ మీద ఏ విధంగా మన రెస్పాండ్ కావాలా, మహిళలకు ఇచ్చే దాంట్లోకి వచ్చి ఏ పథకాల గురించి ఏమంటారు. సో దాని గురించి మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. దాని గురించి ఇది అనేది నా ఫీలింగ్ అయితే, నేనైతే ఈ ఇయర్ ఎండ్ వరకు కూడా వాళ్ళకు ఇవ్వాలి, టైం ఇవ్వాలి. ఇప్పుడు రోజు మనం ఉన్నప్పుడు తెస్తూ ఉంటే అప్పులు అప్పుల వారం అని మంగళవారం అని అంటూ, ఇప్పుడు చూసుకుంటే దగ్గర 32,000 కోట్లు డిఫరెంట్ డిఫరెంట్ రూపాల్లో తీసుకొని వచ్చాయి. మరి అది ఎక్కడ ఖర్చు పెడుతున్నారో, ఎవరు ఖర్చు పెడుతున్నారో, ఎలా ఖర్చు పెడుతున్నారో కూడా తెలియటం లేదు. సో అది దాని గురించి ఒకటి. రెండోది చెత్త పన్ను. అప్పుడు వేసినప్పుడు చెత్త పన్ను వేసినందుకు చెత్త ముఖ్యమంత్రి అని కూడా మాట్లాడడం జరిగింది. చెత్త పన్ను అనేది చెత్తను కలెక్ట్ చేసుకోవడానికి ఖచ్చితంగా ప్రపంచ దేశాల్లో కావచ్చు, ఏ దేశంలో కూడా శానిటేషన్ బాగుండాలి అంటే ఖచ్చితంగా ఆ చెత్తను కలెక్ట్ చేసుకోవడానికి ఎవరికో ఒకరికి అప్పచెప్పాలి. లేదంటే నువ్వు తీసుకొని పోయి డంప్ యార్డ్లో వేయలేము కదా మనమంతా చెత్త తీసుకొని పోయి. సో దాని ఒక మెకానిజం ఉండాలి. సో ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడినారు ఆ విధంగా వేయకూడదని. కానీ ఇప్పుడు మళ్ళీ వేయచ్చు, అది చెయ్యొచ్చు అనే పద్ధతిలో వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నట్టు. పవన్ కళ్యాణ్ గారు కూడా అది మళ్ళీ ఎక్కడో ఇంప్లిమెంట్ చేస్తున్నట్టు నేను చూశాను. వెదర్ అది కరెక్టా తప్ప అని కూడా నాకు తెలియదు. కానీ ఖచ్చితంగా చెత్త కలెక్ట్ చేయడంలో మాత్రం నేను అప్పుడు సమర్థిస్తున్నాను, ఇప్పుడు సమర్థిస్తున్నాను. అది పవన్ కళ్యాణ్ గారు అది వేసి ఉన్నా కానీ అది కరెక్టే. ఎందుకు అంటే ఖచ్చితంగా నీ ఇంటి చెత్తను నువ్వు తీసుకొని పోయి డంప్ యార్డ్లో వేయలేవు. ఎవరో థర్డ్ పార్టీ తీసుకోవాలా, తీసుకొని పోయి అది తడి చెత్త పొడి చెత్తగా వేరు చేయాలా, దాన్ని సాగ్రిగేట్ చేసుకొని తీసుకోపోతే దానివల్ల ఏదైనా ఉపయోగం ఉంటుంది. సో దాన్ని ఆ రోజు వాళ్ళు ప్రతిపక్షంలో రాజకీయంగా వాడుకోండొచ్చు, కానీ ప్రజల శ్రేయస్సు కోసం అయితే దట్స్ బెటర్. లేకుంటే మొత్తం చెత్త అంతా తీసుకొని పోయి కాలువల్లో వేస్తారు, ఇంటి ముందర వేస్తారు, దానివల్ల రోగాలు ఇవి తప్ప వేరేది ఏది రాదు. సో అది ఆ రోజు వాళ్ళకి తెలియకపోయి ఉండొచ్చు, తెలిసి ఉండొచ్చు, కానీ రాజకీయంగా ఏదో ఒకటి నింద అనేవి వేస్తుంటారు. ఇప్పుడు మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఆ విధంగా చేస్తేనే దానివల్ల ఉపయోగం ఉంటుంది. రెండోది వచ్చి ద మెయిన్ వచ్చి రీసర్వే. రీసర్వేకి అదేదో జరిగిపోతుందని వద్దు అని చంద్రబాబు నాయుడు చెప్పినారు, అవన్నీ క్యాన్సిల్ చేస్తున్నాను, క్యాబినెట్ అప్రూవ్ అన్నారు, మళ్ళీ నిన్న చూస్తే మళ్ళీ అది కంటిన్యూ చేస్తున్నామని చెప్పడం జరుగుతుంది. రీసర్వేకి సంబంధించి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ స్పీచ్లో కూడా చెప్పడం జరిగింది. ఇవి కొన్ని రిఫార్మ్స్ తీసుకొని రాకపోతే కష్టమని, పట్టణ ప్రాంతాల్లో అయితే జిఐఎస్ అని, జియోగ్రఫికల్ ఇండికేషన్ సిస్టమ్ అని, ఇక్కడైతే రీసర్వే అని, టైటిలింగ్ యాక్ట్ అని, ఇలాంటివి తీసుకొని రావాలని, అప్పుడైతేనే మేము కొద్దిగా లోన్స్ ఇవ్వగలుగుతామనే పద్ధతిలో వాళ్ళు మాట్లాడడం జరిగింది. సో ఎందుకు నేను చెప్తున్నానంటే, ఉదాహరణకు మా అనంతపూర్ జిల్లా లాంటి జిల్లాల్లో సర్వే నెంబర్ 50 ఉదాహరణకు ఉంటే, ఆ 50లో ఉండాల్సినది 70 ఎకరాల ఎక్స్టెంట్ అయితే
150 ఎకరాలకు పాస్బుక్లు ఉంటాయి. దాంట్లో ఎవడు భూమి మీద ఉన్నాడో, ఎవడు బ్యాంక్ లోన్ కోసం దొంగ పాస్బుక్లు పెట్టుకున్నాడో కూడా ఎవరికి తెలియదు. ఆ విధంగా మా జిల్లాలో దగ్గర దగ్గర 25 లక్షల ఎకరాలకు ల్యాండ్ కంటే ఎక్కువ పాస్బుక్స్ ఉన్నాయి. అవన్నీ ఫిల్టర్ కావాలి, అవన్నీ క్లియర్ కావాలంటే ఖచ్చితంగా రీసర్వే తప్ప వేరే దారే లేదు. అది 100 ఇయర్స్ బ్యాక్ మనకు ఒకసారి రీసర్వే జరిగింది బ్రిటిష్ కాలంలో, మళ్ళీ ఇప్పుడు రీసర్వే జరుగుతుంది. అంటే భూమి ఎంతైతే ఉన్నామో, ఫీల్డ్ లెవెల్ ఎంతైతే భూమి ఉందో దాన్ని వాటిని గుర్తించి చేయడం. కానీ పొలిటికల్గా వాడుకొని వాటిని ఆ విధంగా చేయకూడదు, రీసర్వే అనేది నిలిపేస్తాము, దీనివల్ల అందరికీ ఇదని మీ భూములన్నీ జగన్మోహన్ రెడ్డి తీసేసుకుంటాడని ఒక కంప్లీట్ ఒక నెగిటివ్ ప్రచారం అయితే మొదలు పెట్టడం జరిగింది. ఏ విధంగా తీసుకుంటాడు జగన్మోహన్ రెడ్డి, పేదలకు ఇచ్చిన భూములే రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చినాడు, అలాంటిది ఏ విధంగా తీసుకుంటాడు అనేది కూడా ఆలోచించలేరా అనుకుంటే డెఫినెట్గా నిజం నోరు దాటే లోపల అబద్ధం ఊరంతా చుట్టేసుకొని వచ్చినట్టు జరగాల్సిన నష్టం జరిగిందనేది అందరి యొక్క భావన. కానీ రీసర్వే లాంటివి డెఫినెట్గా ఇట్స్ అ రిఫార్మ్, అలాంటివి జరిగే తీరాలి. ఎందుకంటే దానికి గవర్నమెంట్ ష్యూరిటీగా ఉంటుంది నీ టైటిల్కి, దానివల్ల 95% సివిల్ పంచాయతీలు సివిల్ కోర్టులో డిస్ప్యూట్స్ అన్నీ తెగిపోతాయి. ఫీల్డ్ మీద భూమి లేకుండా చాలా పాస్బుక్స్, ఇప్పుడు మా జిల్లా చూస్తే 50 లక్షల ఎకరాలకు ఉదాహరణకు భూమి ఉంటే ఫీల్డ్ లెవెల్లో 75 లక్షల ఎకరాలకు పాస్బుక్లు ఉన్నాయి. సో అవన్నీ ఫిల్టర్ ఏ విధంగా అవుతాయి కాబట్టి వాటన్నిటినీ కూడా ఏ విధంగా చేస్తారు అని అంటే మళ్ళీ రీసర్వే ద్వారానే అవన్నీ రెక్టిఫికేషన్ అనేది కావడం జరుగుతుంది. లీగల్ డిస్ప్యూట్స్ అన్నీ పోవాలి అంటే, కానీ దానిలకు కూడా తప్పు పట్టడం జరిగింది. సో అందుకే నేను చెప్తున్నాను కదా, ఏమేమి చెప్పారు, ఏదేది చెప్పారు, ఇవన్నిటినీ కూడా అందరము కూడా పొలిటికల్ సరే ప్రజలకు ఆవేదన ఉండేది ఉంటుంది. సో నాకు అది చూస్తున్నప్పుడు ఈ ప్రస్థానం సినిమాలో సాయి కుమార్ డైలాగ్ గుర్తుకొస్తుంది, ప్రతి మనిషిని కదిలించేది ఒక ఆశ ఒక్కటే అని. ఆ విధంగా ఆ ఆశతోనో కోరికతోనో కొత్తగా ఏమైనా మంచి జరుగుతుందనే ఒక ఆలోచనతో చేసింటారు. సో వీ హ్యావ్ టు గివ్ టైం, ప్రభుత్వానికి కూడా మనం టైం ఇవ్వాలి. టైం ఇచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఈ ఇయర్లో కూడా చేయలేకపోతే సరే, ఒక అకాడమిక్ ఒక ఫైనాన్షియల్ ఇయర్ అంతా అయిపోయినా కానీ నువ్వు చేస్తూ అన్నా ఉన్న హామీలు ఏమైనాయి, సంపద సృష్టిస్తానని. ఇప్పుడు అమరావతి అనేది, అమరావతి అనే దాంట్లో ఒక్కొరికి ఒక కన్ఫ్యూజన్ అనేది, కొంతమంది లోన్ అంటారు, కొంతమంది గ్రాంట్ అంటారు, కొంతమంది మేము చూసుకుంటామని చెప్పేసి ఫైనాన్షియల్ మినిస్టర్ మేమేమో అని చెప్పి లోన్ కిందకి వస్తుంది. డిఫరెంట్ డిఫరెంట్ బ్యాంకింగ్ సెక్టర్ ఏఏబి కావచ్చు, ఎక్స్టర్నల్ ఎయిడెడ్ బ్యాంక్ ఈఏబి గురించి కావచ్చు, వరల్డ్ బ్యాంక్ గురించి కావచ్చు, డిఫరెంట్ డిఫరెంట్ బ్యాంక్స్ నుంచి ఇప్పిస్తాము అని అన్నారు. మరి అది ఏ విధంగా ఇప్పిస్తారనేది ఇంకా ఇంతవరకు గైడ్లైన్స్ రాలేదు. సో ఆ విధంగా ఉంది, దానిలో మీద కూడా క్లారిటీ లేదన్నమాట. సో ఓవరాల్గా వీ హ్యావ్ టు గివ్, బికాజ్ మనకు చేస్తామనేది ఎటువంటి ట్యాక్సేషన్ లేకుండా, కొత్తగా ట్యాక్సులు విధించకుండా, పెంచిన కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని, పెరిగిన ఛార్జీలు తగ్గించి ఎటువంటి ట్యాక్స్ లేకుండా సంపద సృష్టించి వాటి ద్వారా పథకాలు ఇస్తామని చెప్పేసి. సో మనం 2 నెలల్లోనే అద్భుతాలు జరుగుతాయనుకోవడం కూడా తప్పే, అద్భుతాలు చేస్తారనుకోవడం కూడా తప్పే. సో అది చంద్రబాబు నాయుడు గారు చేస్తారనేది ఇంకా పెద్ద తప్పవుతుంది. సో వీ హ్యావ్ టు గివ్ టైమ్ ఫర్ దెమ్. అండ్ దాని లోపల కొన్ని చోట్ల ఈ గొడవలు కానీ ఇలాంటివి కానీ ఇట్స్ ఎ గుడ్ కల్చర్ కాదు అనేది మా భావన. ఎందుకంటే మనం వేసిన బంతి మళ్ళీ తిరిగి బౌన్స్ బ్యాక్ అవుతా ఉంటుంది దాన్ని. సో అది మళ్ళీ ఎనిక్కి వస్తూ ఉంటుంది. సో అది చాలామంది మనల్ని ఎంకరేజ్ చేయొచ్చు, ఎంటర్టైన్ చేయొచ్చు, ఇలాంటివి చేయండి ఇలాంటివి చేయండి అని చెప్పేసి, మళ్ళీ అది రివర్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఎవరు మనకు కనపడరు అన్నమాట. సో అవన్నీ కూడా మనం జాగ్రత్తగా, మన మాట తీరు, మన ఇదన్నీ కూడా జాగ్రత్తగా ఉంటే మనకి కూడా బాగా పీస్ఫుల్గా ఉంటుంది అన్నమాట. సో దిస్ అంటే బేసిక్గా నేను ఏంటంటే, మన వాళ్ళు వైసీపీ క్యాడరు వీళ్ళంతా నా చూడన్నా ఇట్లా చేసినారు ఇట్లా చేసినాడు కానీ ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో దీనిలో పెడుతుంటే సరే మనం కొద్దిగా టైం ఇవ్వాలి, టైం ఇచ్చిన తర్వాత చూద్దాం వాళ్ళ సంగతి అని చెప్పేసి. అదేవిధంగా అమ్మఒడిని తీసేసి తల్లికి వందనం అనేది ఇలాంటివన్నీ పెట్టడం ఇంకా ఇప్పుడు లేదు, నెక్స్ట్ ఇయర్ అంటున్నారు, చూద్దాం నెక్స్ట్ ఇయర్కి ఏ విధంగా చేస్తారు. బేసిక్గా నేను జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యేగా కావచ్చు అబ్జర్వ్ చేసినది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కానీ ఫ్రీబీస్ ఇవ్వలేదు.
అందరూ ఏం చేస్తున్నారంటే ఉచితంగా పథకాలు పంచుతున్నాడు అని ఒక తప్పుడు భావం తీసుకొని రావాలి.